పంచశీలను కేంద్రంగా చేసి ప్రపంచాన్ని సరిదిద్దాలని బౌద్ధ మతం పరిశ్రమించింది మనుషులెవరూ గుణదూషాలతో పుట్టరు జీవనం సాగించే క్రమంలో ఎదురైన అనుభవాలు చెడు స్నేహాలు చెడ్డ ప్రభావాల ఫలితంగా మనిషిలో లోభం ఈర్ష్య అసూయ ద్వేషం పుట్టి పెరుగుతాయి చివరకు మనసునంతటినీ ఆక్రమించుకుంటాయి కాబట్టి అలాంటి అనుభవాలకు చెడు స్నేహాలకు చెడ్డ ప్రవర్తనలకు మనిషిని దూరం చేసి అతని మనస్సును మలినరహితం చేస్తే ప్రతి ఒక్కరూ మంచిగానే మారుతారు ఇలా మార్చే మార్గమే బుద్ధునిది శీలం అంటే అన్ని విషయాల్లో మంచి నడత దానగుణం దయాగుణం ఉన్నవారు ఏ వృత్తిలో ఉన్నా వారు చేసే వృత్తిని బట్టి చీదరించుకోకూడదు ధనం కాదు గుణమే ప్రధానం వేష్య వృద్ధి చేస్తూ సత్య ధర్మ చరితులైన వారి కథలు చాలా ఉన్నాయి వాటిలో శూద్రకుని మృచ్చకటికం నాటకంలోని వసంతసేన లాంటి కథలు ప్రసిద్ధమైనవి ఇలాంటి కథలకు పునాది అయిన కథ ఆనాడు బుద్ధుడు చెప్పిన ఈ నగర శోభిని కథ ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కథ పూర్వం ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా చేసుకుని గురురాజ్యాన్ని కౌరవ్య మహారాజు పాలిస్తూ ఉండేవాడు అతని తరువాత అతని కొడుకు బోధి కుమారుడు రాజయ్యాడు పరమధార్మికుడైన అతని పాలనలో రాజకుటుంబాలలోని వారి నుంచి సాధారణ ప్రజల వరకు ధర్మాన్ని ఆచరించి చూపేవారు దానితో ఆ రాజ్యం సుభిక్షంగా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవారు ఆ సమయంలోనే కళింగ ప్రాంతంలోని దంతపురి రాజ్యాన్ని కాలింగుడు పాలిస్తున్నాడు అతని రాజ్యం అశాంతితో అలర్లతో ఉండేది చివరకు వర్షాభావం కలిగి కరువు కాటకాలు తాండవించాయి ఈ పరిస్థితులను ఎలా సరిదిద్దాలని తన మంత్రులను కాళింగుడు అడిగాడు రాజా మనం ఉపవాస దీక్షలు చేద్దాం దర్భగడ్డి మీద పక్షం రోజులు పడుకుందాం అన్నారు అలాగే చేశారు అయినా పరిస్థితులు మారలేదు రాజా యజ్ఞయాగాదులు చేద్దాం అన్నారు అలాగే చేశారు అయినా మార్పు రాలేదు మహారాజా కుర్రాజ్యం సుభిక్షంగా ఉంది దానికి కారణం ఆ రాజు దగ్గర ఉండే అంజనవర్ణి అనే తెల్ల ఏనుగు దాన్ని తెద్దాం అన్నారు కురురాజు దానశీలి అడిగింది లేదనకుండా ఇచ్చే దాత కొందరు పండితులు వెళ్ళి ఆ ఏనుగు తెచ్చారు అయినా పరిస్థితులు చక్కబడలేదు అంజనవర్ణి లేకపోవడం వల్ల కురు రాజ్యానికి వచ్చిన నష్టమేదీ కనిపించలేదు చివరకు కాళింగుని అనుమతితో పండితులు బోధి మహారాజును కలిశారు మీ సుభిక్షతకు కారణం ఏమిటి అని అడిగారు తమ రాజ్య పరిస్థితిని విన్నవించాడు అప్పుడు ఆ మహారాజు మేము పాటించే కురుధర్మం అన్నారు కురుధర్మమా అదేమిటో సెలవీయగలరా అని అడిగారు పండితులు కురుధర్మం అంటే పంచశీల జీవహింస చేయకపోవడం ఇతరుల ధనాన్ని ఆయాచితంగా ఆశించకపోవడం మోసపు మాటలు మానడం దురాచారానికి పాల్పడకపోవడం ప్రమత్తత కలిగించే పదార్థాలని సేవించకపోవడం ఈ ఐదింటిని చక్కగా ఆచరిస్తే అదే కురుధర్మం అయినా ఈ ధర్మాన్ని మీకు చెప్పడానికి నేను తగను ఈ ఆచరణలో చిన్న దోషం చేశాను మీరు వెళ్ళి మా తల్లిగారిని అడగండి అని పంపాడు బోధి మహారాజు నేను కూడా అందుకు తగను యువరాజును అడగండి అని అంది మహారాజు తల్లి అలా వారు యువరాజు దగ్గర నుంచి పురోహితుడు మంత్రి రథసారథి శ్రేష్ఠి కొలతలు వేసే ఉద్యోగి ద్వారపాలకుడు ఇలా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్ళారు చివరకు నగర శోభిని అనే వేశ్య దగ్గరకు వెళ్ళారు అయ్యా నాకు గురుధర్మాన్ని చెప్పే అర్హత లేదు ఎందుకంటే నాకు ఒక రాత్రికి వెయ్యి నాణాల ధర చెల్లించేవారు అలా ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు వెయ్యి నాణాలు ఇచ్చి రాత్రికి వస్తానన్నాడు కానీ అతను రాలేదు అలా అతని కోసం రోజులు ఎదురు చూశాను నెలలు ఎదురు చూశాను మూడేళ్లు ఎదురు చూశాను అప్పటికీ రాలేదు ఒకరి దగ్గర వెల కుదిరి మరొకరి దగ్గర వెలపుచ్చుకోవడం దోషం కదా తప్పు కదా ఈ మూడేళ్లలో నేను దాచుకున్నదంతా తరిగిపోయింది చేతిలో చిల్లి గబ లేదు తిండి లేదు అయినా అతను ఇచ్చిన వెయ్యి నాణ్యాల్లో ఒక్కటి కూడా ఉపయోగించుకోలేదు చిక్కి శల్యమైపోయాను జీవించే ఆశను వదులుకున్నాను నేను ఇక బతకాలంటే ఆ వెయ్యి నాణాలే గతి నగర న్యాయాధికారి వద్దకు వెళ్ళాను అంతా చెప్పాను అప్పుడు ఆయన శోభిని నీకు ధనం ఇచ్చిన వాడు రాకుండా మూడేళ్లు నిండాయి కాబట్టి ఆ ధనం మీద అతనికి అధికారం లేదు అది నీదే అన్నారు సంతోషంతో వీధిలోకి వచ్చాను అప్పుడే ఒక వ్యక్తి ఒక్క రాత్రికి వెయ్యి నాణాలకు కుదుర్చుకుని ఆ ధనాన్ని నాకు ఇవ్వబోయాడు మనసులో వద్దు అనుకుంటూనే ఉన్నా కానీ ఆ ధనాన్ని స్వీకరించడానికి నా చెయ్యి కదిలింది సరిగ్గా అదే సమయంలో మూడేళ్ల క్రితం నాకు ధనం ఇచ్చిన మనిషి కనిపించాడు వెంటనే నా చేతిని వెనక్కి తీసుకున్నాను నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది అందుకే మీ కురుధర్మాన్ని చెప్పడానికి నేను అర్హత లేని దాన్ని అంది ఆమె చెప్పింది వినగానే పండితులు ఆశ్చర్యపోయారు నోరు వెళ్ళబెట్టారు కన్నీరు సుడి తిరిగింది ధర్మాచరణతో ఇంత నిబద్ధంగా బతకాలి అదే లోకానికి శ్రేయస్కరం అని భావించారు వెళ్ళి తమ రాజుకు చెప్పారు ఆనాటి నుంచి కాళింగుడు కురుధర్మాన్ని పాటించే ప్రయత్నం చేశాడు క్రమంగా అతని రాజ్యం కూడా సుఖశాంతులతో వర్ధిల్లింది